హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం జగనన్న విద్యా దీవెనకి సంబంధించి మనకి రెండు వేల ఇరవై రెండులో మనకి మే ఐదో అయితే మనకి జగనన్న విద్యా దీవన మొదట విడత అయితే రిలీజ్ అవ్వాల్సి అయితే ఉందండి సో దీనికి సంబంధించి విద్యార్థులందరూ కూడా ఇప్పటికీ అప్లై చేసుకుంటూ అయితే ఉన్నారు సో దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే మనకి రావడం అయితే జరిగిందండి ప్రభుత్వం నుంచి సో అప్డేట్ కోసం వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుంది వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయదు లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మరోసారి విసిట్ చేశారో సబ్స్క్రైబ్ చేయండి ఈడో లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి సో వచ్చి నోటిఫికేషన్ చూస్తే కనుక జగనన్న విద్యా దీవన పథకం కింద బోధన రుసుములు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు విద్యార్థులకు అనర్హులుగా తేలారని నోటీసులు అందాయి ఇంటి విస్తీర్ణం ఎక్కువగా ఉండడం ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉండడం పన్ను చెల్లించడం ఇంటి పలు కారణాలతో నోటీసులు ఇచ్చారు పది రోజుల్లో అర్హతకు సంబంధించిన ఆధారాలను సచివాలయంలో సమర్పించాలని లేకపోతే ఈ నెలలో ప్రభుత్వం ఇచ్చే విద్యా దీవెన డబ్బులు జమ కావని చెప్తున్నారు సో ఈ ఫ్రెండ్స్ వచ్చిన నోటిఫికేషను ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో విద్యార్థులు వీరికి సంబంధించి మనకి ఎవరైతే ట్యాక్స్ కడుతున్నారో అలాగే మనకి ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి పలు కారణాలతో అయితే ప్రభుత్వం రిజెక్ట్ అయితే చేసిందండి వాళ్ళ అప్లికేషన్స్ వీరంతా కూడా ఒక పది రోజుల్లో సరైన రీజన్ మీకు అర్హత ఉంటే కనుక ఆ రీజన్ అనేది సచివాలయాలు అయితే సమర్పించాలి సో అప్పుడు మీ అప్లికేషన్ అనేది మళ్ళీ యాక్టివ్ అయితే చేయడం అయితే జరుగుతుందండి సో అప్పుడు మళ్ళీ మీకు డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఇది గమనించాలి విద్యార్థులందరూ సో ఇది ఫ్రెండ్స్ వచ్చి నోటిఫికేషన్ సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లైక్ చేయండి గురితే ఫ్రెండ్స్ ఫ్యాండ్ కూడా షేర్ చేయండి